పత్తి పంట అనగానే మనందరికీ గుర్తు వచ్చే విషయం తెల్ల బంగారం. అంతేకాదు పెట్టుబడితో కూడిన పంట అని కూడా. పత్తి పంటకు తెగుళ్ళు మరియు కీటకాలు ఎక్కువగా సోకుతాయి. నిర్మూలనకు రైతు ఎప్పటికప్పుడు పంటను పర్యవేక్షిస్తూ సరైన సమయంలో అనువైన పద్ధతిలో తగినంత మోతాదులో మందులు పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. పత్తిలో ప్రధాన కీటకాలు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అనుక్షణం సాగులో జరుగుతున్న మార్పులు, రైతులు చేయాల్సిన కీలక పనులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పుడే నా పంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గులాబీ రంగు పురుగు. పిల్ల పురుగు పుప్పొడి పూలు తొలిచి తినడం వల్ల గుడ్డి పూలుగా మారుతాయి. కాయలను తొలిచి గింజలు తిని పత్తి నాశనం చేయడం వలన సగం పగిలిన గుడ్డికాయలు ఏర్పడతాయి. నివారణ మార్గాలు. ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుంటే పురుగు ఉధృతి నియంత్రించవచ్చు. లింగాకర్షక బుట్టలు ఆధారంగా పురుగుల ఉధృతిని అంచనా వేసుకుని నష్ట పరిమితికి చేరే సమయంలో ఎకరాకు 4 కార్డులు ట్రైకోగ్రామా టాయిడియా బ్రకెయిట్ గుడ్డు పరాణజీవిని చేన్లో వదులుకోవాలి. ప్రకృతి సేద్యం. 10 లీటర్ల నీటికి 1 లీటర్ కషాయంని కలిపి ఎకరా పంటపై పిచికారీ చేయాలి. 1 ఎకరా పంటపై 2 నుంచి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. సాధారణ సేద్యం. క్వినాల్ ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎమాక్టిమ్ బెంజోయేట్ 0.5 గ్రాముల్లో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట కాలంలో 1 లేదా 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైఫర్మైథిన్ 25% ఈసి 1 మిల్లీలీటరు లేదా లామ్డా సైహోలోత్రిన్ 5 ఈసి 1 మిల్లీలీటరు లేదా థయోమిథాక్సామ్ ప్లస్ లామ్డా సైహోలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ ప్లస్ సైఫర్మైత్రి 2 మిల్లీలీటర్లు లేదా డెల్టామైత్రి ప్లస్ ట్రైజోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గమనిక: సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు పత్తి పంటపై ఎక్కువసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. రైతులు సరైన మోతాదులో పురుగు మందులు వాడి వివిధ రకాల కీటకాలను నిర్మూలించుకోవచ్చు. మరింత సమాచారం మరియు పంటకు సంబంధించిన కీటకాలు, తెగుళ్ల నివారణ గురించి నా పంట మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం పంట సాగులో మెళకువల ద్వారా అధిక లాభాలను పొందండి.